హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు స్మార్ట్ తెలుగు హౌస్ వైఫ్. ఈరోజు మన వీడియో ఏంటంటే కిచెన్ లో అవసరమైన కొన్ని ఎసెన్షియల్స్, అంటే నేను కొన్ని కిచెన్ ఐటమ్స్ అనేవి తీసుకున్నానండి మీకు. అంటే నేను చాలా వరకు ఇప్పటికీ నా దగ్గర ఉన్న కొన్ని కిచెన్ ఐటమ్స్ అన్ని కూడా మీతో షేర్ చేస్తాను. బట్ ఇప్పుడు ప్రెసెంట్ ఎక్కువగా కిచెన్ ఎక్కువగా వర్క్ చేయాల్సి వస్తుంది, బికాజ్ ఉదయం నుంచి సాయంత్రం వరకు ఎటు వెళ్ళేది లేక అందరూ ఇంట్లోనే ఉంటున్నాం కదా. సో ఈ ప్రాబ్లం వల్ల రకరకాల వంటలు చేయడానికి కావాల్సిన కొన్ని యుటెన్సిల్స్ నేను మీషో నుంచి తెప్పించుకున్నాను. అవి ఏంటి అనేది మీతో ఇవాళ షేర్ చేస్తాను. సో నేను చూపించే ఐటమ్స్ ఖచ్చితంగా మీకు నచ్చుతాయి. వాటిలోంచి మీరు ఏమైనా కొనుక్కోవాలంటే ఫస్ట్ మీకు డిస్క్రిప్షన్ లో డౌన్లోడ్ లింక్ ఉంటుంది, అది క్లిక్ చేసి మీషో యాప్ అనేది డౌన్లోడ్ చేసుకుని మీ ఫోన్ నెంబర్ ఇచ్చి ఓటీపీ కన్ఫర్మ్ అయిన తర్వాత హ్యాపీగా మీరు యాప్ అనేది అయితే యూజ్ చేయొచ్చు. అండ్ మీషో వాళ్ళు అన్ని సేఫ్టీ మెజర్మెంట్స్ తీసుకుని ప్రొడక్ట్స్ అనేవి డెలివరీ చేస్తున్నారు కాబట్టి ఎటువంటి ప్రాబ్లం లేకుండా మీరు ఆర్డర్ అయితే ప్లేస్ చేయొచ్చు. అండ్ మీరు ప్లేస్ చేసే ఫస్ట్ ఆర్డర్ మీద మీకు 100 రూపీస్ డిస్కౌంట్ కంపల్సరీగా వచ్చేస్తుంది. సో మరి ఇంకెందుకు ఆలస్యం, నేనేం తీసుకున్నానో చూపించిన తర్వాత మీకు నచ్చిన ఐటమ్ ఫస్ట్ ఆర్డర్ ప్లేస్ చేసేయండి, హ్యాపీగా మీరు డిస్కౌంట్ అనేది కూడా అప్లికబుల్ అయిపోతుంది. ఇప్పుడైతే ఫస్ట్గా ఇవాళ మీరు చూస్తున్నటువంటి నేను వేసుకున్న ఈ కుర్తీ కూడా మీషో నుంచి తీసుకున్నానండి. ఇది ఎలా ఉందనేది వేసుకుంటే మీకు ఇక్కడ పక్కన చూపిస్తుంటాను చూడండి. సో చాలా సింపుల్ ప్లెయిన్ కుర్తీ అనమాట. ఓన్లీ మనకి ఇక్కడ నెక్ వర్క్ మాత్రమే ఈ థ్రెడ్ ఇది ప్రింట్ కాదు థ్రెడ్ డిజైన్ అనమాట అది వస్తుంది. అండ్ డ్రెస్ అంతా కూడా ఈ బచ్చల పండు రంగుతో ఉన్నటువంటి ప్లెయిన్ కుర్తీ అనమాట. చాలా చాలా బాగుంది. ఇది అరౌండ్ 400 చిల్లర కాస్ట్ ఉందండి, కానీ సింపుల్గా డైలీ వేర్గా చాలా బాగుంది. సో ఇది అలాగే నేను వేసుకున్న ఈ బ్యాంగిల్స్ కూడా చేతికి చూసినా కదా ఎంత బాగుందంటే, అంటే ఈ డ్రెస్ మీదకి ఎగ్జాక్ట్గా మ్యాచ్ కాలేదు కానీ మంచిగా పట్లంగా జాకెట్ వేసుకున్న శారీ కట్టుకున్నప్పుడు అయితే చాలా మంచి లుక్ వస్తాయి. సో నేను పక్కనే ఆల్రెడీ షూట్ చేసిన క్లిప్పింగ్ మీకు చూపిస్తుంటాను చూడండి. బ్యాంగిల్స్ అయితే చేతికి ఎంత మంచి అందం వచ్చాయంటే ఇంత మంచి క్వాలిటీ వస్తాయని మీరు అసలు ఎక్స్పెక్ట్ చేయరు. చక్కగా మరీ ఎక్కువ రఫ్గా లేదు, బ్యాంగిల్ క్వాలిటీ అయితే చాలా చాలా బాగుంది. డిజైన్ వచ్చేసి ఈ విధంగా ఉంటుంది. మీకు శారీస్కి హాఫ్ శారీస్కి అలాగే డ్రెస్సెస్కి అయినా కూడా చాలా చాలా బాగుంది, నాకు బాగా నచ్చాయి. సో ఇది మన సెకండ్ ఐటమ్. అండ్ ఇంకా మెయిన్గా ఒక 3 ఐటమ్స్ ఉన్నాయి. సో అవేంటంటే 4 ఐటమ్స్ ఉన్నాయి. ఒక గ్రిల్ ప్యాన్ తీసుకున్నాను. నా దగ్గర నాన్ స్టిక్ ప్యాన్స్లో గ్రిల్ ప్యాన్ అయితే లేదండి ఇప్పటివరకు. ఈ గ్రిల్ ప్యాన్ ఏంటంటే ఇప్పుడు నేను ఎక్కువగా పాత టైం అప్పుడైతే పన్నీర్ ఎక్కువ వాడేదాన్ని కాదు, ఇప్పుడు పన్నీర్ అవన్నీ కూడా ఎక్కువ యూస్ చేస్తున్నాను. ప్లెయిన్ దాని మీద మనం ఫ్రై చేసే కంటే ఇప్పుడు గ్రిల్ ప్యాన్ మీద ఫ్రై చేసుకుంటే ఏంటంటే చక్కగా మనకి సేమ్ రెస్టారెంట్లో వాళ్ళు ఫ్రై చేసి ఇస్తే ఎలా ఉంటుంది రోస్టింగ్ చేసి. సో అలా వస్తుందన్నమాట. ఒక సింపుల్ మినీ గ్రిల్ ప్యాన్ ఇది మనకి తీసేసి స్క్రూస్ పెట్టేసి విడిగా చిన్న పాకెట్లో వస్తాయి, అవి తీసేసి నేను బిగించుకున్నాను. సో ఇదొకటి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఏవైనా సరే మనము మామూలుగా కట్లపొయ్యి మీద కాల్చుకోలేము కాబట్టి గ్యాస్ మీదనే వాటిని కాల్చుకోవడానికి చిన్న తందూరి ప్లేట్ అని దొరుకుతుంది. సో ఇలా ఉంటుందన్నమాట. ఇది మనం గ్యాస్ మీద పెట్టేస్తే మీకు తందూరి చేసినప్పుడు అది ఎలా కాలి ఉంటుంది బొగ్గులు, సో అలా కాలి ఉంటుంది. దీని మీద కాల్చిన టమాటో పచ్చడి కానీ వంకాయ పచ్చడి కానీ ఇట్లా మనం అన్నీ కూడా చేసుకోవచ్చు. గ్యాస్ కూడా ఎక్కువ సేవ్ అవుతుందండి. సో సింపుల్గా చాలా బాగుంది. చిన్న ఐటమ్ సమ్ 170 చేంజ్ 170 రూపాయలు ఎంత ఉంది. సో కావాలని చెప్పేసి తీసుకున్నాను. వీటి యొక్క కోడ్స్ అన్నీ కూడా మీకు స్క్రీన్ మీద చూపిస్తుంటాను. మీకు నచ్చితే ఫస్ట్ అయితే డిస్క్రిప్షన్ పార్ట్ చెక్ చేసి ఆ కోడ్ నోట్ చేసుకుని యాప్ డౌన్లోడ్ చేసుకున్నాక ఆ కోడ్తో సర్చ్ చేస్తే మీకు ప్రోడక్ట్ వస్తుంది, ఆర్డర్ అనేది ప్లేస్ చేసేయచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేసి అందరి ఫేవరెట్ బ్రేక్ఫాస్ట్ ఐటమ్ దోశ కదా. సో దోశకి నేను ఒక పెద్ద ప్యాన్ తీసుకున్నాను. ఇది చాలామంది యూజ్ చేయడం చూశాను. నా దగ్గర రౌండ్ ప్యాన్ ఉంది కానీ అది కొద్ది రోజులు అయ్యేసరికి నేను వాడకుండా ఐరన్ యూజ్ చేసేసరికి అది మరి ఏమైందో అతుక్కుపోతుంది దోశ వేసినప్పుడు. సో కానీ హడావిడిగా బ్రేక్ఫాస్ట్ చేసే టైంలో ఐరన్ది హ్యాండిల్ చేయడం చాలా కష్టం అండి. కొంచెం పిండి అటు ఇటుగా ఉన్న ఐరన్ మీద సరిగ్గా రావు. అండ్ దాన్ని ఎప్పటికప్పుడు ప్రాపర్గా సీజనింగ్ చేస్తేనే మనకు రెగ్యులర్గా వర్కౌట్ అవుతుంది. గుర్తొచ్చినప్పుడు ఐరన్ది యూజ్ చేసి మళ్ళీ తర్వాత పక్కన పెడదామంటే అది సరిగ్గా పనిచేయదు అనమాట, నా ఎక్స్పీరియన్స్తో చెప్తున్నాను. కానీ హడావిడి టైంలో వెంటనే మనము ఆఫీస్కి వెళ్ళే వాళ్ళకి కానీ కాలేజెస్ అంటే ఇప్పుడు కాలేజెస్ స్కూల్స్ లేవు, తొందరగా క్విక్గా చేయాలంటే నాన్ స్టిక్ మించిన ఆప్షన్ అయితే ఇంకొకటి లేదు. డెఫినెట్గా నేను ఉంచుకుంటాను, కాకపోతే అవసరమైనప్పుడు యూజ్ చేస్తాను. అవసరం లేనప్పుడు జాగ్రత్తగా నేను రెగ్యులర్గా వాడే ఐటమ్సే వాడుతూ ఉంటాను. ఇదైతే చాలా చాలా బాగుంది. యూజ్ చేశాక చెప్తాను మీకు మళ్ళీ ఇంకొకసారి రివ్యూ. ఎంత పెద్దగా ఉందో చూడండి, ఇంత పెద్ద ప్యాన్ అనమాట. దీంట్లో మనం పెద్ద పెద్ద బిగ్ దోసాస్ కూడా చేసుకోవచ్చు. సో ఇది ఒకటి తీసుకున్నాను. అండ్ ఫైనల్గా ఒక ఇడ్లీ పాత్ర. అంతకుముందు లాస్ట్ తీసుకుంది కొంచెం బాండీ స్టైల్గా ఉంది కాబట్టి అది కాకుండా ఓన్లీ విత్
ఇడ్లీ ప్లేట్స్ మాత్రమే ఉండేలాంటివి తీసుకున్నాను అని చెప్పేసి ఇంకొకటి చూసానండి మోడల్. అండ్ ఇడ్లీ పాత్రల్లో చాలా వరకు అన్ని కాస్ట్ ఎక్కువ ఉన్నాయి, తక్కువ కాస్ట్లో నాకు ఇది మంచిగా అనిపించింది. సో ఇది ఆర్డర్ చేసి తెప్పించి చూపిస్తే మీరు కూడా ఎవరైనా తీసుకోవాలంటే మీకు హెల్ప్ఫుల్ అవుతుంది అని చెప్పేసి నేను ఆర్డర్ చేశాను. చాలా పెద్ద సైజు ఉందండి చూడండి, ఇడ్లీ పాత్ర కూడా ప్లేట్ ఒక్కొక్కటి ఎంత పెద్ద ఉన్నాయి చూడండి, చిన్న చిన్న ప్లేట్స్ కాదు. సో ఒక్కొక్క ప్లేట్లో 6 ఇడ్లీలు వస్తాయి అండ్ 3 ప్లేట్స్, మొత్తం 18 ఇడ్లీలు అనమాట. 4 మెంబర్స్ ఉన్న ఫ్యామిలీకి ఈజీగా సరిపోతుంది. అండ్ నేను అనుకున్నాను ఫస్ట్లో అరే ప్లేట్స్ ఎక్కువ హైట్ లేవు అనుకున్నాను, కానీ మనకి వేటికి వాటికి గ్యాప్స్ ఇచ్చారు. అంటే ఈ గ్యాప్స్ ఎక్కడ తెలుస్తుందంటే మీకు సైడ్ చూడండి, ఒక్కొక్క ప్లేట్ ఒక్కొక్క సెక్షన్ దగ్గర ఆగిపోతుంది. సో ఒకదానికొకటి ఈజీగా అతుక్కోదు, సో దట్ మనం కొంచెం పిండి మరింత వేసుకున్నా కూడా పైకి పొంగినా ఒకదానికొకటి అతుక్కోకుండా ప్రాపర్గా వస్తాయి. ప్రెజెంట్ నేను వాడే ఇడ్లీ కుక్కర్లో ఉన్న ప్రాబ్లం అదే, సఫిషియంట్ హైట్ లేదు. సో మనం కింద కొంచెం పిండి ఎక్కువ వేసినా పైన ఇట్లా అతుక్కుపోతుంది అనమాట, దాని షేపే కాదు సరిగ్గా. సో చూడండి పెద్ద బౌల్ అనమాట, చాలా చాలా బాగుంది, క్వాలిటీ కూడా బాగుంది. అండ్ మనకి హ్యాండిల్స్ లాంటివి ఇచ్చారు ఇట్లా పట్టుకోవడం అనమాట. ఎలా అనిపించాయి వాళ్ళ కిచెన్ ఐటమ్స్? దోశకి ఇడ్లీకి అలాగే చట్నీస్ కానీ అవి రోస్ట్ చేసుకోవడానికి తందూర్ ప్లేట్ ఈ మూడు కూడా పర్ఫెక్ట్గా ఉదయం పూట బ్రేక్ఫాస్ట్ టైంలో చాలా చాలా బాగుంటాయి అండ్ రీజనబుల్ ప్రైస్లో ఉన్నాయి. చూసే చెక్ చేసి తీసుకున్నాను నేను మీషోలో, డెఫినెట్గా మీరు కూడా ట్రై చేయండి. అండ్ ముందైతే మీరు మీషోలో ఎలా ఆర్డర్ ప్లేస్ చేయొచ్చు, ఎలా ప్రైస్ మీరు మార్జిన్ మీకోసమైనా వేరే వాడికైనా ఎలా పెట్టాలో మీకు కొంచెం చిన్న క్లిప్పింగ్ చూపిస్తాను. అది మీషో యాప్ డౌన్లోడ్ చేసి ఓపెన్ చేసుకున్న తర్వాత మీకు ఈ విధంగా కేటగిరీస్ అన్ని హోమ్ స్క్రీన్ మీద కనిపిస్తాయండి. వీటిలో మీకు నచ్చిన ప్రోడక్ట్ సెలెక్ట్ చేసి ఆర్డర్ అయినా ప్లేస్ చేసుకోవచ్చు. లేదు అంటే నేను చూపించిన ఇప్పుడు వీడియోలో మీకు ఏదైనా ప్రోడక్ట్ నచ్చితే ఆ కోడ్ అనేది మీకు స్క్రీన్ మీద ఇస్తాను కదా, సో ఆ కోడ్ అనేది మీరు ఇక్కడ టైప్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ టైప్ చేసిన తర్వాత మీకు ఆ ప్రోడక్ట్ క్యాటలాగ్ అనేది ఓపెన్ అవుతుందండి. దాంట్లో నేను చూపించిన డ్రెస్సే కాకుండా వేరే ఏది ఉన్నా సరే మీకు నచ్చింది చూస్ చేసుకుని ఆ ప్రోడక్ట్ అనేది ఇలా సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసుకొని ఈ క్యాటలాగ్లోంచి కరెక్ట్గా చూపించింది మీరు క్లిక్ చేసిన తర్వాత మనకి యాడ్ టు కార్ట్ ఆప్షన్ అనేది కనిపిస్తుంది. యాడ్ టు కార్ట్ అన్న తర్వాత మీరు పేమెంట్ మెథడ్ COD పెట్టుకోండి, సో దట్ మీకు ప్రోడక్ట్ వచ్చిన తర్వాత అమౌంట్ అనేది పే చేసుకోవచ్చు. COD అనేది యాడ్ చేసుకున్న తర్వాత మీరు ప్రోడక్ట్ యాడ్ చేసేటప్పుడు సెలెక్ట్ సైజ్ అని కూడా అడుగుతుంది. సో సైజు కొన్నిటికి నార్మల్ ప్రోడక్ట్స్కి అయితే ఫ్రీ సైజ్ ఉండాలి, కుర్తీస్కి అయితే ఎమ్ఆ ఎస్ఆ ఎక్స్ఎస్ఆ ఏదైతే అది సెలెక్ట్ చేసుకోండి. అలాగే సైజ్ చార్ట్ కూడా ఉంటుంది, మీకు ఏది సూట్ అవుతుందో సైజ్ చార్ట్ చెక్ చేసుకొని సెలెక్ట్ చేసుకున్నాక క్యాష్ ఆన్ డెలివరీ సెలెక్ట్ చేసి ప్రొసీడ్ అన్న తర్వాత మీరు ఇచ్చినటువంటి ప్రోడక్ట్కి ప్రైస్ అయితే ఎంత ఉందో అంత సేమ్ ప్రైస్ కనుక మనం ఇచ్చినట్లయితే మన కోసం పర్చేస్ చేసుకోవచ్చు. అదే మీరు రీసెల్లింగ్ చేసి అమౌంట్ మార్జిన్ యాడ్ చేసుకోవాలంటే కొంత రౌండ్ ఫిగర్ అమౌంట్ అనేది యాడ్ చేసి ఆర్డర్ అనేది ప్లేస్ చేస్తే వాళ్ళ అడ్రస్ ఇస్తే అక్కడ డెలివరీ అయిపోతుంది. మీకు నచ్చితే ఖచ్చితంగా వీడియోని లైక్ చేసి షేర్ చేయండి, అలాగే నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తాను. టిల్ దెన్ కీప్ స్మైలింగ్, బై బై, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.